ఎందుకంటే మా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వాళ్ళ ప్రోత్బలంతోటి అవిల్గన్పూరు మండల వ్యాప్తంగా ఉన్న 28 గ్రామ పంచాయతీలలో ఆర్టీఏ రెడ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి గ్రామ జూనియర్ పంచాయత్ సెక్రటరీకి 2014-15 అంటే 2014-15 నుంచి గ్రామానికి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో దానికి ఖర్చులన్నీ నిధులు ఏ నిధులు వచ్చినాయి అలాగే కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు నుంచి ఇప్పుడు జూన్ 30-22 వరకు కేంద్ర ఆర్థిక సంఘం 15 ఫైనాన్స్ కానీ 14 ఫైనాన్స్ కానీ నిధులు ఏ గ్రామంలో విడుదల చేశారు ఏ ఖర్చులు పెట్టారు అనే విధంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మేము ఈ రోజటి నుంచి ప్రతి గ్రామంలో మేము వివరాలు కోరడం జరుగుతుంది అయితే గతం నుంచి ఒకటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమనుకుంటున్నారు మేమే ఇస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ ఏ నిధులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన నిధులు ఇస్తలేదు గ్రామ అభివృద్ధిలో కేవలం టీఆర్ఎస్ మాత్రమే నిధులిచ్చి అభివృద్ధి చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎటువంటి నిధులు ఇస్తలేదని చెప్పేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దీన్ని మేము చాలా వేదికల మీద ఉన్న కూడా అవిల్గన్పూర్ మండల కేంద్రంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హరీష్ రావు గారు ఈ విధంగానే మాట్లాడితే అది కాదు అని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము నిరూపించినాం ఈ గ్రామాలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పుడు ప్రచారాలు చేస్తే దాన్ని నిరూపించడానికి మేము ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రతి గ్రామంలో లెక్కలన్నీ తీస్తున్నాం ఈ లెక్కలు తీసిన తర్వాత ఏ గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏ పనులకు వాడుతున్నారు ఇలా దొంగ ఎవరు దొరలెవరు అనే విషయాన్ని అవిల్గన్పూర్ ప్రజలకి మేము తెలియజేస్తున్నాం ఇట్టి సమాచారాన్ని రాష్ట్ర పార్టీ మమ్మల్ని అడిగింది కాబట్టి అలాగే మేము ఈ అవిల్గన్పూర్ ప్రజానికానికి తెలియజేయాలని చెప్పేసి ఈ సమాచార హక్కుని ప్రతి గ్రామంలోకి మేము తీసుకెళ్ళి ప్రతి ప్రజలోకి ఆ సమాచారాన్ని తీసుకెళ్ళి బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధిని తెలియపరచడమే మా ఉద్దేశం అని